இசை மோகனும் திருமகளும் கோரளும் தனி உடம்பன் குலம் குலமா அசுரர்களை நீராகும் படியாக நிருமித்து படை தொட்ட மாறாள் கவராத மணிமாமை குறைவு இளமே ஆழ்வார் திருவடிகள் சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசிசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராஹப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ரந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமுலாரா, ஈநாடு நம்மாழ்வார்லு ஸ்தோத்ரின்சினட்டுவண்டி திருவாய்மொழி அனை ஒக திவ்ய பிரபந்தமுலோனி 4వ శతకం 8వ దశకములో మొదటి పాశురాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏరాళం ఇరయోనం తిశైముగణం తిరుమగళం కూరాళం తని ఉడంబన్ కులం కులం మా అసురర్గళై నీరాగుంబడియాగ నిరుమిత్తు పడైదొట్ట மாறாளன் கவராத மணி மாமை குறைவிலமே அனி ஈ பாசுரம். ஏராளம் இரயோனம் அண்டே விருஷபான்னி வாகனங்கா தரிஞ்சினட்டுவண்டி ஆ ருத்ருடு, திசைமுகனம் சதுர்முக பிரம்மயு, திருமகளம் ஆ லக்ஷ்மி பிராட்டியு, கூராளம் தனி உடம்பன் అంటే వీరు ముగ్గురికి కూడా ఆత్మాత్మీయంగా ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క అసాధారణమైనటువంటి ఒక శరీరము. కులం కులమా అసురర్గలై నిరాగుంబడియాగ నిరుమిత్తు, గుంపులు గుంపులుగా వచ్చినటువంటి ఆ అసురులందరినీ కూడా భస్మమగునట్లు వారినందరినీ ఆ విధంగా నాశనము చేసినటువంటి ఆ స్వామి పడైతోట్ట. ఎందు ఏ విధంగా అంటే ఆయుధాల్ని ధరించినటువంటి ఆ స్వామి మారాలన్ కవరాద మణి మామై కురైవిలమే, అటువంటి ఆ సర్వేశ్వరుని ఆయన ఆశించినటువంటి అటువంటి శ్లాఘ్యమైన శరీర కాంతి వ్యర్థమే కదా అని ఈ పాశురం యొక్క భావము. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ రుద్రునికి, ఆ చతుర్ముఖ బ్రహ్మకు, తర్వాత ఆ లక్ష్మీ పిరాట్టికి కూడా ఆశ్రమగా ఉన్నటువంటి ఆ స్వామి, విరోధి నిరసనం చేయనటువంటి ఆ స్వామి, ఆ స్వామి అటువంటి సౌశీల్యం సౌలభ్యం విరోధి నిరసనమైనటువంటి గుణములు కలిగినటువంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ శరీరం దేనికి ఉపయోగపడుతుంది? అంటే ఈ శరీరం ఉన్నది దేనికి? స్వామివారిని స్తోత్రం చేయడానికి, వారి అనుగ్రహాన్ని పొందడానికి. అటువంటి అనుగ్రహాన్ని ఎవరైతే పొందలేకపోతున్నారో అటువంటి ఈ శరీరం నిరర్థకమే కదా అనే విషయాన్ని దీంట్లో తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే అత్యంత గుణ సంపన్నటువంటి ఆ స్వామివారు నాకు అనుగ్రహానికి ఒక పాత్రులుగా నన్ను చేసుకోలేదు అని తెలియజేస్తున్నారు. అయితే ఎందుకు అంటే ఈ దశయందు ఈ శరీరము అంటే ఎన్నో వేల కొలది ఆ జన్మలు తరించి తరువాత ఈ మానవ జన్మ తీసుకొని దేని కొరకు తీసుకున్నాం? ఆ స్వామిని స్తోత్రం చేయడాని కొరకు ఈ జన్మ మనకు వచ్చినది. ఎన్నో పుణ్యఫలంగా వచ్చినటువంటి ఈ యొక్క శరీరము ఆ స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కాకపోతే ఇది వ్యర్థమే అని తెలియజేస్తున్నారు. ఏరాళం ఇరయోనం, ఏర్ ఆళం ఇరయోనం అని
ఆ యొక్క పాసురమిలోని ఒక వ్యాఖ్య ఏమిటి అంటే, ఆ వాక్యం ఏమిటి అంటే, ఏర్ ఆలం అంటే వృషభాన్ని వాహనంగా ధరించి ఉన్నటువంటి ఆ రుద్రుడు అని అర్థం. ఆ రుద్రునికి ఏమి కర్మ అంటే సృష్టి సంహారం చేయడం మాత్రమే. అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి సంహారాన్ని చేయనటువంటి ఆ రుద్రుడు. ఎవరిని ఆ వాహనంగా పెట్టుకుని ఉన్నారు అంటే ఆ యొక్క ఆ ఎద్దు వృషభాన్ని వాహనంగా చేసుకున్నారు. భగవంతుడేమో వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని, వేదాత్మా విహగేశ్వర అన్నారు. అంటే భగవంతుడు ఆ గరుత్మంతుని వాహనంగా పెట్టుకుని ఉంటే వారికి అనుంగుగా ఉన్నటువంటి ఆ రుద్రుడు ఆ వృషభాన్ని వాహనంగా పెట్టుకొని సృష్టి సంహారాన్ని చేస్తూ ఉన్నారు. ఈశోహం సర్వదేహినాం అని ఒక చోట రుద్రుని యొక్క మాట. ఆ రుద్ర భగవానుడు, ఆ రుద్రుడు భగవంతుని సేవిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఆ మహావిష్ణువు యొక్క అంగం, ఏదో ఒక అంగాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు. ఏరాళం ఇరయోనం, తర్వాత దిశైముగనం. దిశైముగన్ అంటే దిక్కులని ముఖములుగా కలిగిన వాడు. అంటే రిక్ యజుర్ సామ అథర్వ వేదం అనే నాలుగు వేదాలని ముఖంగా కలిగిన వాడు ఉన్నాడు. అతను ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. వారికి, వారు కూడా ఈ భగవంతుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క ఏదో ఒక అంగాన్ని ఆశ్రయించి ఉన్నారు. భగవంతుడి యొక్క నియమనం మేరకు అంటే ఆయన ఆజ్ఞ మేరకు సృష్టి కార్యం చేస్తున్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలు, ఒకటి తాము సృష్టి చేస్తున్నామనే ఒక భావన, రుద్రుడు నేను సంహారం చేస్తున్నా అనే స్వతంత్ర భావన, రెండూ లేకుండా భగవంతుని యొక్క అంగంగా మేముంటూ కార్యాన్ని నెరవేర్చుస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ తామే సృష్టిలో సర్వం అనే భావన లేకుండా భగవంతుడే సర్వేశ్వరుడు అనే విషయాన్ని వాళ్ళిద్దరూ తెలియజేస్తున్నారు. తరువాత తిరుమగళం లక్ష్మీ విరాటి, భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండే వాళ్ళలో ఎల్లప్పుడూ ఉండే ఒకే ఒక ఆ యొక్క అమ్మవారు ఎవరు అంటే ఆ లక్ష్మీ పిరాటి. ఆమె భగవంతునితో ఎల్లప్పుడూ చేరి ఉంటుంది. ఆమె కూడా భగవంతుని యొక్క అసాధారణమైనటువంటి ఒక శరీరాన్ని, దివ్య కాంతితో ఉన్నటువంటి శరీరాన్ని ఆశ్రయించి ఉంది. ఎట్లా అంటే శక్యా లోభయుతం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. ఏ విధంగానైతే ఆ ప్రభ సూర్యుణ్ణి వదిలి ఉండదో ఆ విధంగా నేను ఎల్లప్పుడూ రాముల వారితో ఉండేవాణ్ణి అని సీతాపిరాటి ఆ రావణాసురునికి తెలియజేస్తున్నది. అంటే ఎల్లప్పుడూ మేమిద్దరం ఒకటిగా ఉంటాము అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తరువాత స్వామి వేదాంత దేశికులు వారు రచించినటువంటి ఆ స్తోత్రములో ఆర్తత్రాణ వ్రతిభి అమృతాసార నీలాంబువాహై అంభోజానాం ఉషశిమిషతాం అంతరంగైరపహంగై యస్యాం యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్తుదీయా తస్యాం తస్యాం అహమహమికాం తన్వతే సంపదోఘాః. అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఆడ కలిగితే అక్కడ ఐశ్వర్యం సంపాదిస్తుంది. అటువంటి అమ్మవారిని నువ్వు ఆశ్రయంగా పెట్టుకున్నావు అంటే నీకు అంగంగాను నీలోనే ఉన్నారు అటువంటి వారు ముగ్గురు అన్నమాట. ఇక్కడ ఒక విశేషం ఏమంటే తిరుమగళం అన్నారు. ఆ లక్ష్మీ యొక్క వైశిష్ట్యం అది. ఏమంటే మనం కుచేలోపాఖ్యాన్ని చూసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, కుచేలుడు ఇద్దరు బాల్య స్నేహితులు. కుచేలుడు ఒకనాడు తన యొక్క దారిద్ర్యము చేత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వచ్చి ఏదైనా ధనాన్ని పొందాలి అని ఆశతో వస్తాడు. కానీ కుచేలుడి దగ్గర ఉండింది ఏమి, ఒక అటుకులు మాత్రమే. దాన్ని తీసుకుని వెళ్ళి తన మిత్రుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మకి ఇస్తే ఆ కృష్ణుడు తింటూ ఉండగా రుక్మిణీదేవి ఇసునకర్రతో విసురుతూ ఉన్నది. వెంటనే రుక్మిణీదేవి ఏమనుకునింది, బాల్య స్నేహితులు కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మనం వెళ్ళిపోదాం అనుకునింది. వెంటనే కృష్ణుడు చెప్పాడు, అమ్మా నీకోసమే వచ్చాడు అన్నారు. అంటే ఏమర్థం దీనిలో, ఆ లక్ష్మీ కటాక్షాని కోసం వచ్చారు అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కొరకే కుచేలుడు వచ్చాడనే ఒక అర్థాన్ని అక్కడ కుచేలోపాఖ్యానంలో మనం గమనించాల్సిన విషయం ఉంది.
మరొక విషయం ఏమిటి అంటే వామనావతారంలో వామనావతారంలో బలిచక్రవర్తికి అహంభావాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆ శ్రీమన్నారాయణుడు వామనావతారంగా వచ్చేటప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో ఎప్పుడు ఉంటారు కదా, కానీ బ్రహ్మచారిగా వస్తాడు అక్కడ. అయినా కూడా బ్రహ్మచారిగా వచ్చిన ఆయన తన యొక్క కృష్ణాజనం మధ్యలో ఆ లక్ష్మీదేవిని బయట కనపడకుండా చేశారట. అంటే ఎందుకు చేశారు అంటే వ్యాఖ్యానంలో చాలా చక్కగా ఒక విషయం ఉంది. ఒకటి, బ్రహ్మచారితో కూడా ఒక స్త్రీ ఉంది అంటే అది బ్రహ్మచార్యం ఉంటుందా బ్రహ్మచర్యమా కాదా అని ఒక విశేషం. కాబట్టి ఆయన ఆ యొక్క దీనిలో అజినంలో దాచారు. రెండవ వ్యాఖ్యానంలో చూసినప్పుడు లేదు లేదు, ఆ బలి చక్రవర్తి పైన ఈ అమ్మవారి యొక్క దృష్టి పడిపోతే వెంటనే అతనికి అన్ని ఐశ్వర్యాలు వచ్చేస్తాయి కదా, కాబట్టి ఆయన దానితో మూసిపెట్టారు అని. ఆ విధంగా ఉన్నటువంటి తిరుమగళం అంటే దిశముగణం తిరుమగళం, ఆ దిశముగం చతుర్ముఖం బ్రహ్మ, ఆ ఇక తిరుమగళం అన్నప్పుడు ఆ అమ్మవారు వీరు ముగ్గురు కూడా కూరాళం తని ఉడంబన్ అంటే భగవంతుని యొక్క శరీరములో ఏదో ఒక అంగాన్ని ఆశ్రయించి ఉన్నారు. అమ్మవారి వక్షస్థలము, ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఆ రుద్రుడు, అందరూ అంగాన్ని ఆశ్రయించి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే కూరాళం తని ఉడంబన్ తని ఉడంబన్. కూరాళం అంటే కూర్ ఆళం, వారు వారు ఆయా అంగముల్లో వాళ్ళు వేంచేసి ఉన్నారు. ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి, భగవంతుని యొక్క అంగములలో ఈ జీవులందరూ ఆశ్రయించి ఉండడం. అది ఎక్కడ మనం చూడగలుగుతామంటే అర్జునుడు ఆ విశ్వరూప సందర్శన సమయంలో కృష్ణ పరమాత్మని చూసి పశ్యామి దేవాన్ తవ దేవదేహే తవ దేహే అహం పశ్యామి దేవాన్, మీ దేహంలోనే దేవతలందరినీ చూస్తున్నా. అంటే భగవంతుడు ఆ అప్రాకృతమైన శరీరములో ప్రాకృతమైనటువంటి కర్మకు అనుగుణంగా జీవనాన్ని గడుపుచున్నటువంటి వీళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చారు భగవంతుడు తన యొక్క శరీరములో. ఇది ఒక విశేషం. ఏమంటే తని ఉడంబన్ అన్నారు. ఉడంబు అంటే శరీరం. శీర్యతే ఇది శరీరం అంటే నశ్వరమయ్యేదే ఈ శరీరం. ఎటువంటిది అంటే నభూత సంఘ సంస్థాన దేహోస్య పరమాత్మన, ఆ పరమాత్మని యొక్క దేహము నభూత సంఘాన అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు, అది అప్రాకృతమైన శరీరం అంటే ప్రకృతికి సంబంధించినది. అంటే ఏమర్థం అంటే పృథివీ అప్ తేజస్ వాయు ఆకాశంతో కూడినది మన శరీరం, పాంచభౌతికం అంటారు. అటువంటిది కానిది ఆ భగవంతుని యొక్క శరీరం. అయితే ఈ శరీరం దేనితో కూడుకున్నది, మాంసమేధోస్థి నచ ఏషా ప్రాకృతామూర్తి మాంసమేధోస్థి సంభవ అని పురాణములు. అంటే ఈ శరీరం అనేది మాంసము మేధము ఎముకలు వీటితో చేరినది, కానీ భగవంతుని యొక్క శరీరం అలా కాదు. అటువంటి అప్రాకృతమైన శరీరములో ఈ యొక్క జీవులందరూ అంటే చతుర్ముఖ బ్రహ్మ నుండి ప్రతి ఒక్క జీవి కూడా అంటే సూక్ష్మమైనటువంటి ఆ క్రిమి కీటకాదుల వరకు అందరూ జీవులే, వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క శరీరములో ఒక ఆశ్రయం ఉన్నది అనే విషయాన్ని తెలియజేశారు. అటువంటి దివ్యమంగళ శరీరంలో ఉన్నటువంటి వారు కూరాళం తని ఉడంబన్, కూరాళం తని ఉడంబన్ అటువంటి అసాధారణమైన శరీరాన్ని ధరించిన ఆ స్వామి ఒకటేమో పశ్యామి దేవాన్ తవ దేవదేహే అన్నారు. అంటే అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మని చూసి నీ దేహంలో నే దేవతలందరినీ చూస్తున్నాను అంటే జీవుల్ని చూస్తున్నాను అన్నారు. ఇక్కడ స్వామి వేదాంత దేశికుల వారు అవన్నీ ఒక ఉత్కృష్టం ఉండొచ్చు, కానీ స్వామి మీరే మా శరీరంలో ఉంటున్నారే, అదేమది అంటే మాంస శరీరంలో మీరు ఉంటున్నారంటే ఇంకా ఎంత విశేషం, మేము మీ అంగంలో ఉంటే మాకు పుణ్యం, సరే మీరే మా దగ్గర ఉన్నారే అని చాలా చక్కగా వివరిస్తున్నారు. అటువంటి అసాధారణమైన శరీరాన్ని కలిగి ఉన్నవారు భగవంతుడు. ఔదన్వతే మహతి సద్మని భాసమానే, అటువంటి ఆ యొక్క శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్వామి శ్లాఘ్యేజ దివ్య సదనే తమసః పరస్మిన్, ఆ దివ్య సదనంలో ఉన్నటువంటి ఆ స్వామి మీరు
అంతఃకళేబరమిదం సుశిరం సుసూక్ష్మం జాతం కరీష కథమాదరణాస్పదం తే. ఓ వరదరాజస్వామి, ఇది ఎట్లా అవుతుంది అని ప్రార్థిస్తున్నారు. అంటే తనకు ఆశ్రయం, మనందరికీ ఆయన ఆశ్రయం ఇవ్వడం, ఆయనే మనలో ఆశ్రయం పొందడం అనేది చాలా వైచిత్రమైన ఒక విశేషం. ఆ భగవంతునికి ఉన్న తని ఇవ్వడం అసాధారణమైన ఒక శరీరం అది. కులం కులమా అసురర్గలై నిరాగుంబడియాగ నిరమిత్. తరువాత ఉన్న వాక్యం ఏమిటి అంటే, ఆ రుద్రునికి ఆశ్రయాన్ని ఇచ్చావు, చతుర్ముఖ బ్రహ్మకు ఆశ్రయాన్ని ఇచ్చావు, ఆ తిరుమగళం అన్నట్టు శ్రీదేవికి ఆశ్రయాన్ని ఇచ్చినట్టు ఆ స్వామి, అసాధారణమైన శరీరం కలిగిన స్వామి, మీరు విరోధి నిరసనం చేయడంలో కూడా మీరే గొప్ప. ఏ విధంగా అంటే, కులం కులమా అసురర్గలై, అసురులు రాక్షసులందరూ కులం కులం, కులం అంటే ఒక సమూహం, సమూహం సమూహంగా వచ్చినటువంటి ఆ అసురులందరినీ కూడా నీరాగం బడియాగా నిరవృత్తే భస్మమయ్యేటట్లు నిరూపించారు స్వామి. మీరు దేన్ని పెట్టుకొని ఆయుధాలని దానికే ధరించారు మీరు. కులం కులమా అసురర్గలై నీరాగం బడియాగ నిరమిత్ పడైదొట్ట. ఆయుధాలని ధరించినటువంటి ఆ స్వామి, మారాళన్ కవరాద మణిమామై కురైవిళమే, ఆశ్రిత సంరక్షణం చేసే స్వామి, మీకు ఈ శరీరం అన్యాపదేశంగా ఉంటే, ఉపేక్షితం చేస్తే నాకు ఈ శరీరంతో ఏ పని లేదు అని ఈ విషయాన్ని నమ్మాళ్ళవార్లు తెలియజేస్తున్నారు. ఈ పాసురం ద్వారా రుద్రుడు చతుర్ముఖుడు ఆ యొక్క శ్రీదేవి విరాటిగా ఉన్నట్టు వారందరికీ ఆశ్రమించినటువంటి స్వామి, నాకు కటాక్షాన్ని ఇవ్వని స్వామి, నాకు ఇవ్వకపోతే ఈ శరీరం వ్యర్థం. ఎందుకంటే స్వామి వేదాంత దేశకుల వారు, మా మదీయం చ నిఖిలం చేతనా చేతనాత్మకం స్వకైంకర్యోపకరణం వరద స్వీకూరు స్వయం అని కదా మనం చెప్పాం. నన్నీ నా శరీరంతో ఉన్నటువంటి నా సంబంధికులందరినీ సేవకు తీసుకోవాలని చెప్పినప్పుడు నువ్వు తీసుకోకపోతే ఈ శరీరం వ్యర్థమనే విషయాన్ని చక్కగా ఈ పాసురంలో తెలియజేశారు. ఆళ్వార్ దేశికన్ తిరువడిగలే శరణం. திசை முகனும் திருமகளும் கோரளும் தனி உடம்பன் குலம் குலமா அசுரர்களை நீராகும் படியாக நிருமித்து படைத்தொட்ட மாறாள கவராத மணிமாமை குறை